డ్రైడే అనే హిందీ సినిమా అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంత బాగా అనిపించలేదు ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరో ఒక రాజకీయ నాయకుడి దగ్గర రౌడీలా ఉంటాడు అలా ఉండడం హీరోయిన్కి ఇష్టం ఉండదు దానివల్ల హీరోయిన్ పిల్లలొద్దు అనుకుంటుంది అప్పుడు హీరో కార్పొరేటర్ అవుతానని చెప్తాడు ఎంతగా తాను అనుకున్నట్టు కార్పొరేటర్ అయ్యాడా లేదా అనేది సినిమా సినిమాని స్టార్ట్ చేయడం అయితే కొంచెం సాఫీగానే స్టార్ట్ చేశారు అలానే సినిమా స్టార్టింగ్ లో వచ్చే కొన్ని సీన్స్ పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి అది చూసినప్పుడు సినిమా ఫన్నీగా కొన్ని ఎమోషన్ సీన్స్ తో ఉంటుందేమో అనిపించింది కానీ తర్వాత సినిమా ముందుకు వెళ్లే కొద్ది ఏది కూడా కరెక్ట్ గా లేనట్టు అయిపోతుంది సినిమాలో హీరో కార్పొరేటర్ అవ్వాలనుకునేది తనకు పుట్టబోయే పిల్లల కోసం ఆ ఎమోషన్ ని సరిగ్గా హైలైట్ చేయలేదు అనిపించింది అలాగే నాని చేసిన దసరా సినిమాలో లాగా ఈ సినిమాలో ఉన్న ఫ్యామిలీస్ కూడా తాగుతూనే ఉంటారు ఆ విషయాన్ని కూడా సరిగ్గా హైలైట్ చేయలేదు అనిపించింది దాని వల్ల అది కూడా సరిగ్గా అయితే కనెక్ట్ అవ్వలేదు ఇంక సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే మద్యపాన నిషేధం చేయాలని హీరో నిరాహార దీక్ష చేయడం స్టార్ట్ చేస్తాడు అదైతే సాధసీదగానే అనిపిస్తుంది ఇంకా అదే పాయింట్తో సినిమాని క్లైమాక్స్ వరకు లాక్కెళ్తారు వెళ్తారు ఆ సీన్స్ ఏవి కూడా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు ఇంకా సినిమా క్లైమాక్స్ కూడా తెలిసినట్టుగానే ఉంది సినిమాలో సినిమా గా చేసిన హీరో హీరోయిన్ల పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది అలాగే సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు అనిపించింది ఫైనల్గా గా ఉన్న స్టోరీ కి నీరసంగా ఉండే స్క్రీన్ ప్లే రాసుకున్నట్టు ఉంటుంది ఈ సినిమా దానివల్ల ఈ సినిమా అయితే నాకు అంత బాగా అనిపించలేదు ఈ సినిమాకి నేనేస్తున్న రేటింగ్ అయితే టూ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి